ఆర్ఎన్ఆర్ 15/48 వేసినటువంటి వరి వంగడం వేసినటువంటి పొలాలను మహబూబాద్ ఏడీఏ గారు మరియు కేవీకే మల్య ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ మాలతి గారు కలిసి ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆర్ఎన్ఆర్ 15/48 అనే వరి వంగడాన్ని ఇక్కడ సుమారుగా 10 నుంచి 15 ఎకరాల్లో ఈ రైతులు బాలాజీ అగ్రిమాల్ అనే డీలర్ షాప్ నుంచి విత్తనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. వారు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళు జనవరి మొదటి వారంలో నార్లు పోసుకొని జనవరి ఆఖరి వారం అంటే జనవరి 28 కల్లా నాట్లు వేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు నెల రోజుల్లో ఏదైతే మన పిలక దశలో ఉండాల్సిన ఈ పంట ఈ వరి రకము సుమారు ఇది పొట్ట దశలో అంటే 90 రోజులకు రావాల్సిన దశ ఇప్పుడే నెల రోజులకే వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. దాని పొట్ట చీల్చి చూసినప్పుడు కూడా అదంతా కూడా పొట్ట దశలో ఉండి పూతకి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. సో చాలా మొక్కలన్నింటిలో కూడా సుమారుగా 3 నుంచి 4 వెన్నులు కానీ కొన్ని చోట్ల 5 నుంచి 10 వెన్నులు కూడా బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది. అంటే పొట్ట దశలో ఉంది ఈ పొలం అంతా కూడా. అదే టైంలో వేసినటువంటి వేరే షాప్ నుంచి తీసుకున్నటువంటి ఫార్మర్ యొక్క ఆందోళన ఏంటంటే 30 రోజులకే పొట్టలో ఉండి బయటకు వస్తున్నాయి కంకులు కూడా. వచ్చిన కంకులు కూడా సుమారుగా 15 నుంచి 20 గింజలు మాత్రమే, ప్రతి వెన్నుకు 15 నుంచి 20 గింజలు మాత్రమే గుర్తించి ఎక్కువగా దిగుబడి నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిపైన మేము శాస్త్రవేత్తల బృందాన్ని పరిశీలించి తగిన నివేదికను డిపార్ట్మెంట్ వారికి వితిన్ ఒక 1 వీక్లో సబ్మిట్ చేయగలుగుతాము. ఇక్కడ బాబు నాయక్ తండ మహబూబాద్ మండలం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రైతులు వేసినటువంటి ఆర్ఎన్ఆర్ 15/48 ఫీల్డ్స్ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ బృందంలో పాల్గొన్న వాళ్ళు మహబూబాద్ మండల వ్యవసాయాధికారి, అలాగే మహబూబాద్ డివిజనల్ అధికారి, అలాగే ఆర్ఆర్ఎస్ వరంగల్ నుంచి వచ్చినటువంటి రైస్ బ్రీడర్ డాక్టర్ బి సతీష్ చంద్ర, అలాగే కేవీకే మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి కూడా కొంతమంది రైతులతో కలిసి ఈ క్షేత్ర సందర్శన అనేది చేయడం జరిగింది.